हेलो एवरीवन ఎలా ఉన్నారు నేను మీ అర్చన వెల్కమ్ టు మై ఛానల్ మన కిచెన్ వచ్చేసి రెసిపీస్ కి కొత్త వంటల కోసం ట్రెడిషనల్ వంటల కోసం నాకు తెలిసిన కొన్ని యాక్టివిటీస్ మీతో షేర్ చేసుకోవాలంటే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి ఈ రోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే తీసుకొచ్చాను అందరికీ యూస్ అవుతుంది ఇది దోమలు అంటే కొంతమంది లైట్ గా తీసుకుంటారు కానీ కరోనా కంటే చాలా అంటే చాలా డేంజర్ ఈ దోమలు దోమల కోసం మస్కిటో కాయిల్స్ కానీ అలాగే లిక్విడ్స్ కానీ అలాగే కొన్ని రకాల స్ప్రేస్ కానీ యూజ్ చేసుకుంటాం కదా అలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మస్కిటో నెట్ ఇలా ఈజీగా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో రెడీ చేసుకోవచ్చు నెట్ విండో స్క్రీన్కే ఫిక్స్ చేస్తానంటే మనకు ఓపెన్ చేయాలన్నా విండోస్ లేదంటే క్లోజ్ చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అటువంటి ప్రాబ్లం లేకుండా విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు అలాగే క్లోజ్ చేసుకోవచ్చు ఈ విధంగా నెట్ను కుట్టుకున్నట్లయితే చాలా ఈజీగా అండ్ తక్కువ ఖర్చుతో అవుతుంది కాబట్టి ఇంట్లోనే కుట్టుకోవచ్చు ఆన్లైన్లో తీసుకుంటే రేట్ ఎక్కువ ఉంది కుట్టడానికి అవైలబుల్గా లేకుంటే మరో విధంగా కూడా ఎలా ఫిక్స్ చేయాలో ఈ వీడియోలో చెప్పాను వీడియో స్టార్ట్ చేద్దాం లెట్స్ గో మస్కిటో నెట్ రెడీ చేయడానికి కావాల్సిన వస్తువులు చూద్దాం ఈ టేప్ వచ్చేసి హుక్ టేప్ అంటారో మనకి ఈజీలీ హార్డ్‌వేర్ షాప్ లో అయితే అన్ని దొరుకుతాయి ఈ టేప్ పేరు వచ్చేసి లూప్ టేప్ అంటారు హార్డ్‌వేర్ షాప్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు మేబీ హార్డ్‌వేర్ షాప్ అంటే మీకు ఇంటికి కావాల్సిన నల్లలు గాని పైపులు గాని ఇలాంటివి సేల్ చేస్తారు కదా ఆ షాప్ నే హార్డ్‌వేర్ షాప్ అంటారు ఒక అండ్ లూప్ టేప్ ని మీకు కావాల్సిన విండో సైజ్ కి సరిపడా తీసుకోవాలి అలాగే నెట్ కూడా మీకు విండో స్క్రీన్ కి ఎంత అవసరమో నెట్ కూడా అంతే తీసుకోండి కుట్టడానికి మెషిన్ అవైలబుల్ గా లేకుంటే నేను రెండు విధాలుగా అయితే చెప్తాను నెట్ కు లూప్ టేప్ పెట్టేసి స్టాంపనర్ తో నాలుగు వైపుల పిన్ చేసుకుంటే సరిపోతుంది స్టాంపనర్ అవైలబుల్ లేకుంటే గ్లూ తో కూడా పేస్ట్ చేసుకోవచ్చు నెట్ కు క్లాత్ వేయకుండా డైరెక్ట్ మీరు గ్లూ తో కూడా పేస్ట్ చేసుకోవచ్చు లేదంటే స్టాంపనర్ తో పిన్ చేసుకోవచ్చు ఈ నెట్ మీకు తక్కువ రేట్ లో కావాలంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక క్లాత్ తీసుకొని ఏదైనా సరే మీకు కొత్తదైనా సరే పాతదైనా సరే క్లాత్ ఎంత పొడుగ్గా ఉంటే అంత పొడుగ్గా కట్ చేసుకోండి అని వెడల్పు వచ్చేసి 2 ఇంచులు పెట్టుకోండి ఎందుకంటే మనం ఫోల్డ్ చేయాలి కాబట్టి ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి 2 ఇంచుల వెడల్పు అయితే సరిపోతుంది మీ విండోకి సరిపడినంత పొడుగు పెట్టేసుకోండి ఇందాక మనం కుట్టిన క్లాత్ ని తీసుకొని నెట్ కి ఇలా కుట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్చింగ్ చేసుకోండి నెట్ బోర్డర్ వచ్చేసి మీకు ఇంకా స్టైలిష్ గా ఉండాలి అంటే మీకు స్టేషనరీలో చాలా రకాల కలర్స్ రిబ్బన్ టేప్స్ అయితే దొరుకుతాయి కాబట్టి మీకు కావాల్సిన పొడవు అలాగే అడ్డం 2 ఇంచులు ఉండేటట్లు చూసుకొని తెచ్చుకొని కుట్టేసుకోవచ్చు బోర్డర్ గా అయితే క్లాత్ ని చివరి వరకు నెట్ గా కుట్టేసుకున్న తర్వాత కట్ చేసుకోండి కట్ చేయకుండా ఫోల్డ్ చేసి నాలుగు వైపులా కుట్టినట్లయితే మూలలు చాలా లావుగా అయిపోతుంది స్టిచ్చింగ్ సరిగా పడదు కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకొని క్లాత్ ని ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నెట్టును తిప్పేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్ గా రావాలి అంటే ఈవెన్ గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి నీట్ గా ఉంటే మనకు ఫినిషింగ్ అనేది బాగా కనిపిస్తుంది మిషన్ బాగా వచ్చి ఉన్న వాళ్ళైతే ఈజీగా వాళ్ళు కుట్టుకోగలుగుతారు చెప్పకుండా సరే ఒక జస్ట్ ఐడియా ఇస్తే వాళ్ళు కుట్టుకుంటారు కాబట్టి వాళ్ళకు చెప్పనక్కర్లేదు కానీ బిగినర్స్ మాత్రం కంప్లీట్గా వీడియో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న దారం కానీ అలాగే క్లాత్ కానీ రెండు నీట్గా కట్ చేసుకున్నట్టయితే బాగా ఫినిషింగ్గా ఉంటుంది మీకు ఇక్కడ స్టిచ్చింగ్ కనిపించడానికి నేను వేరే కలర్ థ్రెడ్ అయితే తీసుకొని కుడుతున్నాను ఒకవైపు స్టిచ్చింగ్ చేయడం పూర్తయింది కదా ఇక్కడ గమనించండి నేను క్లాత్ ని ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసి బోర్డర్ కుట్టినట్లయితే మూలలు లావుగా రాకుండా స్టిచ్చింగ్ బాగా వస్తుంది మనకు అవసరమైన దగ్గరే ఫోల్డ్ చేసి మూలలు కుట్టేసుకోండి రిబ్బన్ తో బోర్డర్ వేయాలి అనుకుంటే మీరు ఒకవైపు ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత మరోవైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి బట్ ఇక్కడ నేను లోపలికి క్లాత్ ని మడుస్తున్నాను కదా అది అవసరం లేదు రిబ్బన్ కి జస్ట్ ఫోల్డ్ చేయకుండా రిబ్బన్ ని కుట్టడమే స్టిచ్చింగ్ చేసుకోకుండా ఫ్యాబ్రిక్ గ్లూ తో కూడా రిబ్బన్ ని పేస్ట్ చేయొచ్చు బోర్డర్ ని ఇలా నాలుగు వైపులా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ కనిపించినట్లయితే కట్ చేయండి కట్ చేసినట్లయితే ఫినిషింగ్ చాలా బాగా నీట్ గా కనిపిస్తుంది
నాకు టూ విండోస్కి మొత్తానికి ఎంత ఖర్చు అయిందంటే ఒక 300 మాత్రమే ఖర్చు అయింది. ఆన్లైన్లో తీసుకుంటే రేట్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క విండోకి సెపరేట్ సెపరేట్ తీసుకోవాలి. నెట్కు బార్డర్ ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. లూప్ టేపు తీసుకొని ఇలా నెట్కి స్టిచ్చింగ్ చేసుకోవాలి. లూప్ టేప్ అంటే సాఫ్ట్గా ఉండేది, ముళ్ళలాగా ఉండేది, హుక్ టేప్ అంటారు. హుక్ టేప్ని పక్కన ఉంచుకుందాం, తర్వాత అవసరం వస్తుంది హుక్ టేపు. లూప్ టేప్ని కుట్టేటప్పుడు ఫస్ట్ రఫ్ చేసి కుట్టేసుకోండి. రఫ్ చేయడం వల్ల స్టిచ్చింగ్ బాగా గట్టిగా ఉంటుంది. లూప్ టేప్ని ఇలా చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నది ఇలా కట్ చేసుకోండి. నెట్కు సమానంగా ఉండేటట్లు చూసి ఈక్వల్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీ వైపు ఇలా నెట్టును తిప్పేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ లూప్ టేప్ని ఎలా కుడుతున్నానో జాగ్రత్తగా గమనించండి. మనం ఇందాక స్టిచ్చింగ్ చేసుకున్న లూప్ టేప్ క్రింది భాగంలో మరో లూప్ టేప్ పెట్టేసి రఫ్ చేసి కుట్టేసుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడం వల్ల నీట్గా ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది. మీరు గ్లూతో అతికించాలనుకున్నా లేదంటే స్టాప్నర్తో పిన్ చేసుకోవాలన్నా ఈ విధంగానే చేసేసుకోవాలి. గ్లూతో అతికించుకోవాలంటే అంత తొందరగా అయితే డ్రై అవ్వదు. గ్లూతో అతికించుకున్న తర్వాత వన్ డే అలా వదిలేసేయాలి, అప్పుడే మనకు బాగా కంప్లీట్గా డ్రై అయిపోతుంది. లూప్ టేప్తో మనం ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ బాగా గమనించండి. లూప్ టేప్ని మరో లూప్ టేప్ క్రిందకు సరిపోయేంత కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా నాలుగు వైపులా మనము స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇక్కడితోనే కంప్లీట్ అవ్వలేదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా నెట్టును మీ వైపు తిప్పేసుకొని నాలుగు వైపులా కుట్టేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చాలా గట్టిగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మనకు ఫినిషింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. నాలుగు వైపులు అయితే మనం స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా, లాస్ట్కు చివరిలో మాత్రం రఫ్ చేసి మీ స్టిచ్చింగ్ని కంప్లీట్ చేసుకోండి. దానివల్ల స్టిచ్ అనేది గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. మస్కిటో నెట్ స్క్రీన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి విండోకి హుక్ టేప్ ఎలా ఫిక్స్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. నెట్ సరిగ్గా హుక్ టేప్కి ఫిక్స్ అవ్వాలంటే ఇందాక కుట్టిన నెట్టుని తీసేసుకొని మీ విండోకి సరిపోయేలా పెట్టేసి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత హుక్ టేప్ తీసుకొని మార్కింగ్ చేసుకున్న దానిపైన పెట్టేసి ఇలా మొలలు జాగ్రత్తగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొట్టేసేయండి. మొలలను ఇలా సగం కొట్టేసిన తర్వాత బెండ్ చేసేయండి. బెండ్ చేసేసి కంప్లీట్గా ఇలా కొట్టేసినట్లయితే బాగా ఫిక్స్ అయిపోతుంది. బాగా ఫిక్స్ అయిపోయి హుక్ టేపు ఊడకుండా ఉంటుంది. ఇక్కడ నేను వీడియో షూట్ చేద్దామని చెప్పేసి మొలలు నేను అక్కడక్కడ మాత్రమే కొట్టేశాను, అది నెక్స్ట్ కంప్లీట్ చేసుకుంటాను వీడియో షూట్ చేసిన తర్వాత. నేను చెప్పినట్లు మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఇలా చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతోనే ఇలా రెడీ అయిపోతుంది నెట్ అనేది. నెట్టును విండోకి పూర్తిగా ఫిక్స్ చేయకుండా ఈ విధంగా చేసినట్లయితే మీకు ఎప్పుడు ఓపెన్ చేసుకోవాలన్న విండో ఓపెన్ చేసుకోవచ్చు, అలాగే క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలన్నా వాష్ కూడా చేసుకొని మళ్ళీ అతికించుకోవచ్చు. సో చాలా ఈజీగా అండ్ తక్కువ రేట్లో ఇలా చేసేసుకోండి. నేను చెప్పిన టిప్స్ కానీ అలాగే ఈ వీడియో మీకు చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూజ్ అయితే అలాగే ఈ వీడియో నచ్చితే చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కంపల్సరిగా షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దాని ద్వారా నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీరే పొందుతారు కాబట్టి సో మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇవాల్టి వీడియో మస్కిటో నెట్ స్క్రీన్ అయితే రెడీ చేసుకున్నాం కదా, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్, బీ కూల్, స్టే హ్యాపీ.